ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక రాజకీయ పరిణామాలు వ్యూహాలు మొదలైపోయినాయి ఎవరికి వారు తమ తమ ఎత్తుగడలతో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీని ప్రస్తుతం వైసీపీ అధికార పార్టీని గద్దె దించి అధికారం నుంచి తప్పించి తమ పార్టీని అధికారంలో కూర్చోబెట్టాలి అనేది ఇందుకోసం అవసరమైతే కూటములు పొత్తులు పెట్టుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనే ఒక లీడ్ రోల్ పోషించబోతున్నారా అనేది తెలుగుదేశం పార్టీతో ఇప్పటికే పొత్తు దాదాపు ఖరారైంది అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పొత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే చర్చ కూడా మొదలైంది ఖచ్చితంగా పవర్ షేరింగ్ కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే ఆ సంకేతం వెళ్ళింది అనేది అయితే ఎక్కువగా ఇద్దరు పొత్తులో భాగంగా ఎక్కువ ఓట్లు తెలుగుదేశం పార్టీకే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన తమ అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది అనేది అంటే ఇక్కడ ప్రధానంగా సీఎం కావాలి అని జనసేన అభిమానులు లేదంటే పవన్ కళ్యాణ్ గారికి మనసులో ఉన్న ఖచ్చితంగా ఎందుకంటే మొన్న ఆయన ఇచ్చిన సంకేతంలో ఇండివిజువల్గా ముందుకు రావాలి అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలి అంటే దట్ మీన్స్ ఒక రెండేళ్ళు పవన్ కళ్యాణ్ గారి అధికారంలో ముఖ్యమంత్రిగా కొనసాగితే మిగిలిన మూడేళ్ళు చంద్రబాబు గారు కొనసాగుతారా అనే ఇది కూడా వచ్చింది తెర మీదకి సమాచారం అయితే ఈ నేపథ్యంలోనే మొదట రెండేళ్లు తమకే ఛాన్స్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారంటే అదే గనక జరిగితే ఆ మొదట రెండేళ్లు డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఉంటారు అనేది ఒక ప్రచారం అయితే వీళ్ళిద్దరూ సీఎంగా డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన తెర వెనకుండి కీలక పాత్ర అయితే నారా చంద్రబాబు నాయుడు గారే పోషిస్తారు రెండేళ్ల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా తెర మీదకి వస్తారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మరి నిజంగా ఇటు ఈ మార్పులు మనం చూడబోతున్నామా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇదే పవర్ షేరింగ్తో ముందుకు వెళ్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఎంతవరకు వైసీపీని గద్దెదించడానికి దించడానికి ఈ పవర్ షేరింగ్ రాజకీయాలు వర్కౌట్ అవుతాయి వేచి చూడాలి